నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు శిరీష ముందుగా హెడ్ లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోల బియ్యం పంపిణీ దేశంలో అరవై పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వైరస్ నుంచి కోలుకున్న పద్నాలుగు మంది బాధితులు ఢిల్లీలో ప్రారంభమైన ప్రపంచంలోని అతిపెద్ద కోవిడ్ కేర్ ఆసుపత్రి కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ ఎలిమెంట్స్ ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి మరిన్ని మేడ్ ఇన్ ఇండియా యాప్లను రూపొందించాలని యువతకు వెంకయ్యనాయుడు పిలుపు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ జరుపుకుంటున్న ప్రజలు జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల గౌరవం చాటాలని ప్రధాని ట్వీట్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా జులై నెలకుగాను పేదలకు ఉచిత రేషన్ పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది కేంద్ర పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యంతో పాటు రాష్ట ప్రభుత్వం అదనంగా మరో ఐదు కిలోల బియ్యం మొత్తం పది కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోంది కరోనా మహమ్మారి నేపథ్యంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు గత నెల ముప్పైనా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు దేశంలోని ఎనభై కోట్ల మంది పేదలకు ఐదు నెలల పాటు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు కిలో పప్పు అందజేయనున్నట్లు చెప్పారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న యాబై మూడు లక్షల ముప్పై వేల ఆహార భద్రతా కార్డుల్లోని కోటి తొంభై ఒక లక్షల మంది లబ్ది పొందనున్నారు అయితే ఆహార భద్రతా కార్డులు లేకున్నా ఎనభై ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షల తెల్ల కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఈ నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలోని పేదలకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలోని చెర్లబూత్కూర్ గ్రామంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపు కొనసాగుతున్నప్పటికీ ఆర్థికంగా ప్రజలు పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఆహార భద్రతా కార్డులున్న వారితో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మొత్తం రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేల మంది లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున ఐదు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు ఇందుకోసం ప్రతి నెల యాబై కోట్ల చొప్పున ఐదు నెలలకు రెండు వందల యాబై కోట్లు అదనంగా వెచ్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు కొంతమంది పనికి పోక కూడా కరోనా ఎఫెక్ట్ ఉన్న పని కూడా పోని పరిస్థితి ఉన్నది కూలీలు కానీ ఆటో కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా ఎట్టి పసుపు ప్రభుత్వం ఆదుకోవాలి గతంలో మూడు నెలలు ఉచితంగా పన్నెండు కళ్ళు బియ్యం ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కరోనా కాలంలో కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకున్నా రావాల్సిన రాబడి రాకున్నా కూడా ఆర్థికమైన భారం ఉన్నా ఇబ్బంది పడ్డా కూడా పేదవారి ఆకాశ తీర్చాలని ఒక తపనంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు నెలలు పన్నెండికల బియ్యం అనేది జరిగింది ఇప్పుడు ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేచడం జరిగింది గతంలో కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు కిలో బియ్యం జరిగింది లాక్డౌన్ ఎత్తేయడం జరిగింది చాలా మంది కార్మికులు పనులకు పోతున్నారు అయినా అనుకున్న విధంగా ఆదాయం రాలేకపోతుంది కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు మళ్ళీ ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆ ఇంటిలో ఎన్ని ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి పది కిలోలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు ఇచ్చినా ఇంకా మిగతా ఐదు కిలోలకు మూడు రూపాయల కిలో చొప్పున బియ్యం డబ్బులు కట్టిమని చెప్పారు కానీ ఈ కాలంలో పేదలు డబ్బులు కట్టే పరిస్థితి ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు మానవత్వంతో పది కిలోలు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల శాతం మరింత మెరుగైంది ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు అరవై పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరుకుందని గత ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది కరోనా లక్షణాల నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో కోలుకున్న కేసుల సంఖ్య నాలుగు లక్షల తొమ్మిది వేలకు పెరిగింది ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల కంటే లక్ష నాలుగు వేల మందికి పైగా కోలుకున్న బాధితులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కాగా రెండు లక్షల నలబై నాలుగు వేల కరోనా బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కొత్తగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాబై పాజిటివ్ కేసులు ఆరు వందల పదమూడు మరణాలు నమోదైనట్లు తెలిపింది మరోవైపు దేశంలో కరోనా పరీక్షల సంఖ్యను కేంద్రం పెంచింది కోవిడ్ నైన్టీన్ పరీక్షలను నిర్వహించడానికి ఏడు వందల ఆరు మూడు వందల పద్నాలుగు ల్యాబ్లకు అనుమతి ఇవ్వబడిందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది దీంతో పరీక్షించిన నమూనాల సంఖ్య ఇప్పటి వరకు తొంభై ఏడు తొమ్మిది వేలకు పైగా ఉందని పేర్కొంది దేశంలోనే అత్యధిక కరోనా తీవ్రత మహారాష్టలో కొనసాగుతోంది తాజాగా నమోదైన ఏడు పాజిటివ్ కేసులతో మహారాష్టలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది వీరిలో ఇప్పటి వరకు ఎనిమిది ఆరు వందల డెబ్బై ఒక్క మరణాలు నమోదయ్యాయి దేశంలో నమోదవుతున్న మొత్తం కోవిడ్ మరణాల్లో నలబై కేవలం మహారాష్టలోనే సంభవిస్తున్నాయి ఇక తమిళనాడు రాష్టంలోని మధురైలో జులై పన్నెండు వరకు లాక్ డౌన్ విధించారు అలాగే చెన్నై తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాలో ఈ రోజు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు నిత్యావసర వస్తువులైన పాలు కూరగాయలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసి ఉంచారు జూలై ఇరవై ఆరు వరకు ప్రతి ఆదివారం ఆయా జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ దేశ రాజధాని ఢిల్లీలో అందుబాటులోకి వచ్చింది సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్గా నామకరణం చేసిన ఈ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ రోజు ప్రారంభించారు ఛత్తర్పూర్లో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో పదివేల పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు కేంద్ర హోంశాఖ సహకారంతో ఢిల్లీ యంత్రాంగం దీన్ని కేవలం పది రోజుల్లోనే సిద్దం చేసింది పదిహేడు వందల అడుగుల పొడవు ఏడు వందల అడుగుల పేల్పుతో దాదాపు ఇరవై ఫుట్బాల్ మైదానాల పరిమాణంతో ఉంటుంది ప్రతి గదిలో యాబై పడకలతో మొత్తం రెండు వందల గడ్లు ఉన్నాయి వెంటిలేటర్లు ఆక్సిజన్తో పాటు అధునాతన వైద్య సదుపాయాలు కల్పించారు వెయ్యి మంది డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తారు డె ఐదు అంబులెన్స్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి రోగులు సాంత్వన పొందేందుకు ఆసుపత్రిలో లైబ్రరీ పలు ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు దీన్ దయాల్ ఉపాధ్యాయ మదన్ మోహన్ మాలవ్య ఆసుపత్రులతో ఈ కోవిడ్ కేర్ ఆసుపత్రిని అనుసంధానించారు ఢిల్లీలోని వెయ్యి పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా హర్షవర్దన్ కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సందర్శించారు అక్కడి సదుపాయాలను పరిశీలించారు తక్కువ సమయంలో పదివేల పడకల ఆసుపత్రిని సిద్ధం చేసిన ఆర్డీఓను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు పూర్తి ఎయిర్ కండిషన్తో కూడిన వెయ్యి పడకల ఆసుపత్రిని ఆర్డీఓ కేవలం పన్నెండు రోజుల్లోనే ఏర్పాటు చేసింది రెండు వందల ఐసీయూ బెడ్లు ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ ప్రకారం వెంటిలేటర్లు ఆక్సిజన్ తదితర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు గాల్వాన్ లోయ ఘటనలో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు పేరును ఐసీయూ వార్డుకు ఇతర వార్డులకు అమరులైన సైనికుల పేర్లను పెట్టారు इसको 12 दिन के अंदर ही तैयार किया है तो मुझे यह भी जानकारी दी गई कि लगभग ढाई से अधिक इंटेंसिव केयर यूनिट्स यहाँ पर है वेंटिलेटर्स ऑक्सीजन और अन्य सारी सुविधाएं तो यहाँ पर उपलब्ध हैं ही अपने पे परफेक्ट हॉस्पिटल मैंने डब्ल्यू एच ओ की जो भी गाइडलाइंस हैं उन गाइडलाइंस को ध्यान में रखते हुए ही इस टेम्पररी हॉस्पिटल का निर्माण किया गया है बेड हमने फर्स्ट फेज में 600 की टीम यहाँ खड़ी करी है 600 लोग हैं जिसमें डॉक्टर्स हैं, नर्सिंग ऑफिसर्स हैं, पैरामेडिकल है और डॉक्टर्स में हर एक स्पेशलिटी के हैं, लैब रेडियोलॉजी इंटेंसिव केयर मेडिकल स्पेशलिस्ट तो सारे प्रोसीज लोग हैं जिनकी छिफ्ट शिफ्ट ड्यूटी लगेगी तो ये पहले एक महीने के लिए हमने ड्रॉ किए है मैक्सिमम लोग आए हैं आर्म फोर्सेस मेडिकल कॉलेज से కరోనా మహమ్మారిని నూట ఆరేళ్ల వయోవృద్ధుడు జయించాడు ఢిల్లీకి చెందిన ఈ వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ వృద్ధుడు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు వృద్ధుడి భార్యతో పాటు డె ఏళ్ల కుమారుడు మరో కుటుంబ సభ్యుడు కరోనాతో పోరాడుతున్నారు ఈ వందేళ్ల వృద్ధుడికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సంభవించిన స్వానిష్ ఫ్లూ అప్పుడు నాలుగేళ్ల వయసు కరోనా నుంచి నూట ఆరేళ్ల వృద్ధుడు కోలుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ముందస్తు చర్యగా రాష్టంలో కరోనా లాక్డౌన్ ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించింది కోవిడ్ నిరోధక కొత్త మార్గదర్శకాలు నిబంధనలు తీసుకువచ్చింది మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పనిసరి చేసింది ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది పని ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రతి చోట ఆరు అడుగుల దూరం పాటించాలని వచ్చే ఏడాది పాటు ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరిని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఎక్కువ మంది సమావేశమయ్యే సందర్భాలుంటే స్థానిక యంత్రాంగం ప్రత్యేక అనుమతి తప్పనిసరని తెలియజేసింది ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై వారిరువురు చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు ఇటీవలేఖ్ పర్యటనతో పాటు భారత్ చైనా సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించినట్లు సమాచారం ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి పలు జాతీయ అంతర్జాతీయ అంశాలను వివరించారని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది నగరంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు ప్రగతి భవన్లో అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది అనే నెంబర్కు ఫోన్ చేసి నగరంలోని ఆస్తుల రక్షణకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు చెరువులు బహిరంగ స్థలాలు పార్కులు వంటివి కబ్జాకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు అన్ని పని దినాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది పనిచేసిందని కేటీఆర్ వెల్లడించారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జర్నలిస్టులకు మందులు మాస్కులు గొడుగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో జర్నలిస్టులు సమాజం కోసం నిర్విరామంగా కృషి చేశారని అన్నారు ఒకవైపు కరోనా సోకుతున్నా ఎక్కడా జర్నలిస్టులు వెనుకడుగు వేయడం లేదన్నారు భారత వైద్య పరిశోధన మండలి గైడ్ లైన్స్ ప్రకారం అన్ని రాష్ట్రాలు ముందుకు వెళుతుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు తికే రంగం ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ కెమెరామెన్లు కానీ రిపోర్టర్లు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను సైతం పక్కకు పెట్టి ఏదో వృత్తిని నమ్ముకోవడమో దాని విషయంలో వెనుకడు వేయకుండా అన్నిటికీ తెగించి వాళ్ళ పాతికే మిత్రులందరూ కూడా ముందుకొచ్చు నిజంగా ఒకవైపు సంతోషం కలిగిస్తున్నప్పటికీ మరోవైపు బాధ కలిగిస్తూ ఉన్నది డ్యూటీ చేయకుండా కుటుంబ పోషణ కష్టం పైన యాజమాన్యాలు ఒక్క వృత్తి నమ్మకం ఉన్నాం దానికోసం దేనికైనా తెగించి ముందు పెట్టే తత్వం పాత్రిక రంగాన్ని ఈ పరిస్థితిలో మనం మనం చూసినాం మనోజన ఒక సోదరుడు ఏ విధంగా మరణించాడు అయినప్పటికీ కూడా ఎక్కడ కెమెరాలు అవుతలేవు లోగోలు అవుతలేవు రిపోర్టింగ్ అవుతలేదు ఎక్కడ మీ పాత్రిక అవతలేరు దీని ద్వారా తెలుసు నిజంగా వాళ్ళు దేనికైనా తెగించి అలా అన్నిటికీ భరించి సాహస సాహసించి వాళ్ళ వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్న విషయాన్ని మన ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో వాళ్ళకి కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ దాన్వి హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము గతం నుంచి కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విషయంలో ప్రజలను కాపాడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం చేతులెత్తేసింది గతంలో అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాలు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టెస్టులు నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తే పాత్రికేయులను కాపాడే ప్రయత్నం చేస్తే పోలీస్ అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాళ దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను పెంచుకోవడానికి ఇవాళ అప్రతిష్ట మూటగట్టుకున్న విషయాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా విచ్చలవిడిగా విడిగా విజృంభిస్తున్న పరిస్థితి చూస్తే అర్థమవుతా ఉన్నది కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నాలుగో దశ నేడు ఆరంభమైంది ఈ దఫా వివిధ దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఐదు వందల విమానాలను నడపనున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో గో ఎయిర్ లాంటి ప్రైవేట్ విమాన సంస్థలు పాల్గొన్నాయి ఇండిగో రెండు వందల ముప్పై ఎనిమిది విమానాలను ఖతార్ నుంచి రెండు వందల పంతొమ్మిది విమానాలను కువైట్ నుంచి నడపనుంది అలాగే గో ఎయిర్ నలభై విమానాలను కువైట్ నుంచి నడుపుతోంది ఎక్కువ మంది భారతీయులు రిజిస్టేషన్ చేసుకున్న దేశాల నుంచే ఎక్కువగా విమానాలను నాలుగో దశలో నడపనున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది మే ఏడున మొదలైన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి ఐదు లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది గురు పూర్ణిమ పర్వదినాన్ని ఈ రోజు ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గురు పౌర్ణమి అంటే జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటుకునే శుభదినమని ట్వీట్ చేశారు గురువులందరికీ ప్రధాని ఈ సందర్భంగా వందనాలు సమర్పించారు ఉత్తమ గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని తన ఫేస్బుక్లో లో తన మనోగతాన్ని పంచుకున్నారు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు పదిహేను నెలకే తల్లిని కోల్పోయిన తనకు అమ్మమ్మ తాతయ్య తొలి గురువుగా నిలిచారని తెలిపారు తన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తనలో రాజకీయ స్ఫూర్తిని నింపిన తెన్నేటి విశ్వనాథం లాల్కృష్ణ అద్వానీలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ ఎలిమెంట్స్ ను ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్ను రూపొందించారు ఎనిమిది భాషల్లో అందుబాటులో ఉంది ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఆడియో వీడియో కాల్స్ వ్యక్తిగత గ్రూప్ చాట్స్ చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియన్ ఆత్మ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో భాగంగా మేడ్ ఇన్ ఇండియా యాప్లను రూపొందించాలని ఆవిష్కర్తలు పారిశ్రామిక కోరారు తెలుగు సాహిత్య అక్షర పురుషుడు రావూరి భరద్వాజ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కితాబిచ్చారు రావూరి భరద్వాజకు పాకుడు అనే పుస్తకానికి గాను జ్ఞాన్పీఠ అవార్డు లభించింది ఆయన జయంతి సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రావూరి భరద్వాజాను స్వరించుకోవడమంటే తెలుగు భాషను గౌరవించుకోవడమే అన్నారు భారతీయ భాషలు మన సాంస్కృతిక విలువలు అనేక విధాలుగా విలక్షణ రూపంగా తెలియజేస్తుంటాయని ఇందులో తెలుగు ఒక సమృద్ధ భారతీయ భాష అని చెప్పారు రావూరి భరద్వాద సామాన్య ప్రజల స్థితిగతుల మీదనే ఎక్కువగా రచనలు చేశారని గుర్తు చేశారు తెలుగు సాహిత్య రంగంలో వారు ఒక వాటవృక్షం లాంటివారని వారి సాన్నిహిత్యంతో అనేక మంది సాహిత్యకారులు చాలా విషయాలు నేర్చుకున్నారని దత్తాత్రేయ కొనియాడారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు పుల్వామా జిల్లా గుంగు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ స్వల్పంగా గాయపడ్డారు అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జల్లలు పడుతున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది గత నాలుగు రోజుల వ్యవధిలో సీఆర్పీ బలగాలే లక్ష్యంగా జరిగిన రెండో దాడి ఇది గత బుధవారం ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ సహా ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే రాష్ట సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం రేపటి నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో పాఠాలను ప్రసారం చేయనున్నట్లు గురుకులాల సంస్థ కార్యదర్శి తెలిపారు రేపు సోమవారం నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు డిగ్రీ విద్యార్థులకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు మూడు నుంచి పదకొండు వరకు పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు పాఠాలు బోధిస్తారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో చోట్ల భారీ వర్షాలు చోట్ల తేలికపాటి నుంచి ఓ వర్షాలు కురిశాయి కాగా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి ప్రధాని వివరించినట్లు సమాచారం అలాగే పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై వారిరువురూ చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి గురు పూర్ణిమ పర్వదినం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గురు పౌర్ణమి అంటే జీవితాలను అర్ధవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటుకునే శుభదినమని ప్రధాని ట్వీట్ చేశారు ఈ సందర్భంగా వందనాలు సమర్పించారు తూర్పు లద్దాఖ్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత వైమానిక దళం సిద్దమైంది వాస్తవాధీన రేఖ వెంబడి కీలకమైన అన్ని వైమానిక స్థావరాల్లో యుద్ద విమానాలు పోరాట హెలికాప్టర్లు రవాణా విమానాల మోహరింపును భారీగా పెంచింది రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితంగా పది కిలోల రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభమైంది ప్రధాని మోదీ నవంబర్ వరకు ప్రకటించిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం కేవలం ఆహార భద్రత కార్డుదారులకు మాత్రమే ఇస్తుందన్న మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తోందని చెప్పారు హైదరాబాద్లోని పార్కులు చెరువులు బహిరంగ స్థలాల పరిరక్షణకు అసెట్ ప్రొటెక్షన్ సెల్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది చెరువులు పార్కులు బహిరంగ స్థలాల్లో కబ్జాకు పాల్పడితే ప్రభుత్వానికి తెలిపేలా ఏర్పాటు చేసిన ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది టోల్ ఫ్రీ నెంబర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు హైదరాబాద్లో కొత్తగా ముప్పై మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు మొదటి దశలో నూట రెండవ దశలో నలభై నాలుగు ఏర్పాటు చేశామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులు పారామెడికల్ సిబ్బందిని నియమించామని లోకేష్ కుమార్ వెల్లడించారు కరోనా బాధితుల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరువైంది ప్రస్తుతం ఇరవై ఎనిమిది లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా పదిహేను లక్షల కేసులతో బ్రెజిల్ ఆరు లక్షల ఎనభై రెండు వందల యాభై ఒక కేసులతో రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి భారత్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల పన్నెండుగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్గా పిలుస్తున్న దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు ఛత్తర్పూర్లో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో పదివేల పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు నోడల్ ఏజెన్సీగా ఆసుపత్రిని ఐటీబీపీ కరోనా నియంత్రణకు భారత బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకాను పంద్రాహస్టు రోజున విడుదల చేయనున్నట్లు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ స్పష్టం చేసింది భారత బయోటెక్ రూపొందించిన టీకాను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత దీనిపై తమకు నమ్మకం వచ్చిందని ఆ విశ్వాసంతోనే దాన్ని వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొంది వార్తలకు ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఈ సందర్భంగా జరిగిన పేలుల ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలికి చేరుకున్న జిల్లా యంత్రాంగం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసింది ఫ్యాక్టరీలో పేలులు సంభవించిన సమయంలో మొత్తం ముప్పై మంది పనిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి బాణసంచ ఫ్యాక్టరీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు తెలంగాణ రైతులు తమ నైపుణ్యంతో దేశాన్నే అబ్బురపరుస్తున్నారు ఇప్పటికే కాశ్మీర్ హిమాచల్ కు మాత్రమే పరిమితమైన ఆపిల్ పళ్లను ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తున్నారు ఇప్పుడు ఇదే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఉత్తరాదికే పరిమితమైన అంజీరా పళ్లను పండిస్తున్నారు జిల్లాలోని బేల మండలం రేణిగూడ గిరిజన గ్రామానికి చెందిన నల్ల మాధవరావు అనే రైతు పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని అంజీరా పంటను సాగు చేస్తున్నారు బెంగళూరు నుండి మొక్కలను తీసుకొచ్చి ఎకరానికి మూడు వందల అరవై మొక్కలు చొప్పున నాటి రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తున్నారు ప్రస్తుతం పంట చేతికి అందే స్థితికి వచ్చిందని ఈ ప్రాంతానికి ఏమాత్రం పరిచయం లేని పంట కావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆసక్తిగా సాగు వివరాలను వచ్చి తెలుసుకుంటున్నారు అంజీరా పంటను ఒకసారి నాటిన తర్వాత పది సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి రెండు లక్షల పెట్టుబడితో ఏడాదికి ఇరవై లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని మాధవరావు అంచనా ఈ అంజీరా పళ్లు విటమిన్ ఏ సమృద్ధిగా అందజేస్తాయనే విషయం తెలిసిందే వర్షం కొంచెం తక్కువైతే నేమ వరంగానే వచ్చుద్దని ఆలోచిస్తున్నాను రేపు వర్షం అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఖర్చు పెరుగుద్ది వర్షమే కనుక తక్కువే కనుక ఉందంటే మీకు ఆదాయం ఎక్కువ వచ్చి ఖర్చు తగ్గుద్ది ఇవి మొత్తం ఈ మాల్ ఎక్కడ సార్ నాగపూర్ పోద్ది హైదరాబాద్ పోద్ది బెంగళూరు పోద్ది ఇటు బయటకు పోతే ఫుల్ సార్ బాగా ఫేమస్గా తింటారు సార్ బయట సార్లు తెలియదు अब तीसरा वो दो साल में उसको भी सत्रह अठारह लाख रुपए लगे उनको अभी फायदा नहीं आया सो है अब इससे आगे उसको अभी फायदा आने का मौसम है और अन्य चीज ऐसा है जिसके पास थोड़ा पैसे एक बार पैसे लगा दिए तो अपने को दस साल तक ये खाने के लिए की पंटा मिलता ये कपास के वैसा डाल देना ले जाना बोले तो उसमें लाश है अभी अंजीर अभी एक झाड़ को तीन किलो तक लगा समझ तो कम ज्यादा तीन हजार छः सौ झाड़ है उसको कम ज्यादा అస్సోం రాష్టం వరదలతో అతలాకుతలమవుతోంది నిన్న సంభవించిన రెండు మరణాలతో కలుపుకొని అస్సాంలో వరద మృతుల సంఖ్య ముప్పై ఏడుకు చేరుకుంది రాష్టంలోని మొత్తం ముప్పై మూడు జిల్లాలు పద్దెనిమిది జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి వీటిలో ప్రస్తుతం ఏడు జిల్లాల పరిస్థితి మెరుగుపడింది గడిచిన శుక్రవారం ప్రధాని మోదీ అస్సో సీఎం శర్వానంద సోనోవాల్తో మాట్లాడారు రాష్టంలోని వరద పరిస్థితిని సమీక్షించారు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు అస్సోం రాష్ట విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు స్పందిస్తూ దెమాజీ పిశ్వనాథ్ చిరాంగ్ దరాంగ్ నల్బరి బార్బెటా కోక్రాజర్ దుబ్రి నాగావ్ గోల్గాట్ చోర్జాట్ దిబ్రుగర్ సౌత్ సాల్మోరా గోల్పోరా కామరూప్ మమ్రోక్ తిన్సుకియా జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురైనట్లు తెలిపారు పద్నాలుగు వందల పన్నెండు గ్రామాల్లో సుమారు పదకొండు వందల లక్షల మంది ప్రజలు వరదల కారణంగా బాధలు ఎదుర్కొంటున్నారు హెక్టార్లలో పంట పొలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆన్లైన్ అమ్మకాల్లో చిల్లర వర్తకులకు ఒక నియమావళి నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను జారీ చేసింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద సంస్థలకు ఏకస్వామ్యం కాకుండా ఆన్లైన్ వ్యాపారం చిన్న తరహా సంస్థలకు కూడా వెసులుబాటుగా ఉండాలన్నది ఈ విధాన లక్ష్యం ఈ విధానం ప్రకారం ఇకపై ఈ టైలర్లు తమకు వినియోగదారులకు చేరే స్పష్టమైన విధానం ఉన్నదని ఆర్బీఐతోనూ తబాలా విభాగంతోనూ దిగుమతులు వినియోగదారులకు సామగ్రిని సత్రం అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నామని హామీ పత్రం ఇవ్వాలి అదే సమయంలో ఈ కామర్స్ వృద్ధి వీధుల్లో ఉండే చిల్లర వర్తకానికి ఆటంకం కారాదు ఈ నిబంధనలు పాటించని సంస్థలకు ఆన్లైన్ అమ్మకాలకు అనుమతినివ్వరు ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఈ నెల ఎనిమిదో తేదీన ఒక ఆన్లైన్ సెమినార్ను నిర్వహిస్తారు ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయిన ప్రధాని మోదీ భారత్ చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చ గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటుకునే శుభదినమని ట్వీట్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్న భారత వైమానిక దళం వాస్తవాధీన రేఖ వెంబడి కీలకమైన అన్ని వైమానిక స్థావరాల్లో యుద్ద విమానాలు హెలికాప్టర్లు మోహరింపు భారత్తోనే కాదు భూటాన్తోనూ సరిహద్దు సమస్యలున్నాయని అధికారికంగా ప్రకటించిన చైనా చైనా ప్రకటనను భూటాన్ రాష్ట్రంలో ప్రారంభమైన ఉచిత రేషన్ పంపిణీ లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తామన్న మంత్రి గంగుల కమలాకర్ అసెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ కబ్జాకు పాల్పడితే ప్రభుత్వానికి తెలిపే ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో కొత్తగా ముప్పై మూడు బస్తీ దావాఖానాల ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులు పారామెడికల్ సిబ్బందిని నియమించిన జీహెచ్ఎంసీ హరితహారంలో భాగంగా నాలుగు వేల గ్రామాల్లో తాటి ఈతవనాలు ఒక్కో గ్రామ పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అస్సాంలో కొనసాగుతున్న వరదలు వరద ప్రభావానికి గురైన పద్దెనిమిది జిల్లాలు శిబిరాలకు తరలింపు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిమ్స్ ఈ నెల ఏడు నుంచి ఇరవై ఎనిమిది రోజుల పాటు మానవులపై ప్రయోగాలు చేపట్టనున్న డాక్టర్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం రేపటి నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో పాఠాలు ప్రసారం ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు పాఠాలు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు బంగాళాఖాతంలో ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి తెలుగుతో పాటు ప్రాంతీయ భాషల్లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ నిర్వహించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యోచన పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కమిటీ నియామకం మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా తీవ్రత తాజాగా నమోదైన ఏడు వేల పాజిటివ్ కేసులతో రెండు లక్షలు దాటిన బాధితుల సంఖ్య ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ఢిల్లీలో ప్రారంభం చత్తార్పూర్లో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో పదివేల పడకలతో ఏర్పాటు ఆగస్టు పదిహేను కల్లా స్వదేశీ టీకా విడుదల వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పథకం జమ్మూ కాశ్మీర్ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం భారత్లో అరవై పాయింట్ శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు గత ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వేల బాధితులు డిశ్చార్జ్ హోమ్ ఐసోలేషన్ పై తాజా మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే రోగులను డిశ్చార్జ్ చేయాలని సూచన ఆస్ట్రేలియాకు వందే భారత్ మిషన్ విమానాలు వాయిదా రీషెడ్యూల్ చేసిన విమానాలన్నీ ఈ నెల పదిహేను తర్వాత నడుస్తాయని తెలిపిన పౌర విమానయాన శాఖ ముందు మరోసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోల బియ్యం పంపిణీ దేశంలో అరవై పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వైరస్ నుంచి కోలుకున్న పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది బాధితులు ఢిల్లీలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ ఆసుపత్రి కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ ఎలిమెంట్స్ ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి మరిన్ని మేడ్ ఇన్ ఇండియా యాప్లను రూపొందించాలని యువతకు వెంకయ్యనాయుడు పిలుపు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ జరుపుకుంటున్న ప్రజలు జీవితాలను అర్ధవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటాలని ప్రధాని ట్వీట్